వైజాగ్ లోకల్ న్యూస్ మార్నింగ్ టాక్ షో కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన తెలుగు దినపత్రికలో ప్రకటించిన అంశాలు ప్రేక్షకులు వివరించే ప్రయత్నమే ఈ మార్నింగ్ టాక్ షో కార్యక్రమం. ముందుగా భారతదేశంలో చూసుకుంటే కరోనాకు సంబంధించిన పాజిటివ్ సంఖ్య తగ్గినప్పటికీ కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా లాక్డౌన్ కానీ కర్ఫ్యూ కానీ యథావిధంగా కొనసాగుతున్న పరిస్థితి, కోవిడ్ మీద చూసుకుంటే ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే నిన్న ఒక్కరోజు మనం చూసినట్లయితే ఎండలో వేడి చాలా తీవ్రంగా ఉండడంతో కూడా ఎక్కడెక్కడ ప్రజలు అల్లాడిపోయిన పరిస్థితి కూడా మనకి కనిపించింది. ప్రధానంగా ఎప్పుడూ లేని విధంగా కూడా రాజమహేంద్రవరంలో కూడా నిన్న 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి. విశాఖ నగర జిల్లాలో మనం చూసుకున్నట్టయితే 43 ఏళ్ళ అనంతరం కూడా 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదైన పరిస్థితులు అయితే నిన్న మనకి ఆంధ్ర రాష్ట్రంలో కనిపించాయి. టాక్ షో కార్యక్రమంలో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ప్రధానమైన తెలుగు దినపత్రికగా ఈనాడు ప్రధానంగా మెయిన్ ఎడిషన్ ప్రధానంగా మనం చూసుకున్నట్టు ప్రధానమైన వార్త ప్రభుత్వం ధరలకే ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స, ప్రభుత్వ ధరలకైన ప్రధాన వార్త ఈనాడు ప్రకటించింది. ఒకసారి ప్రేక్షకులకు వచ్చే ప్రయత్నం చేద్దాం. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స, ప్రభుత్వ ధరలకే అంతకు మించి వసూలు చేస్తే కఠిన చర్యలు, ప్రాణం కాపాడే ఔషధాలతో వ్యాపారం దుర్మార్గం, కర్ఫ్యూ పటిష్టంగా అమలు చేయండి లేకుంటే కలెక్టర్లు ఎస్పీలకే వైఫల్యమే, స్పందనపై సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ సృష్టికరణ అంటూ కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లోని చికిత్స ప్రభుత్వ ధరలకే ఉండాలనే విధంగా కూడా నిన్న ముఖ్యమంత్రి చెప్పిన అంశాన్ని ప్రధానంగా ఈనాడు కూడా తన మెయిన్ ఎడిషన్లో అయితే వార్త అయితే ప్రకటించారు. పక్కన మనం చూసుకోవచ్చు మరొక వార్త, మేమున్నామని మీకేం కాదని అంటూ కూడా ప్రధానంగా వార్త కూడా ప్రకటించారు. ఒకసారి వార్త మనం చూసుకున్నట్టే కోవిడ్ వేళ పరిమళిస్తున్న మానవత్వం, బాధితులకి సేవలు అందిస్తున్న వ్యక్తులు సంస్థలు, నిరాశ్రయులకు ఆహారం పంపిణీ చేస్తున్న మార్గం ఫౌండేషన్ అంటూ కూడా ఇదైతే ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఎక్కడెక్కడ అనాథలు కానీ ఆకలితో అనేక మంది అలమటొస్తున్న పరిస్థితులు వాళ్ళకందరూ కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం భోజనం కానీ అని కూడా సరఫరా చేస్తున్నారు. అటువంటి కొన్ని సంస్థలకి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా మేమున్నాం మీకేం కాదన్న వార్తని ఈనాడు ఈరోజు ప్రధానంగా కూడా ప్రచురించింది. మరొక వార్త మనం చూసినట్టే రుయా మృతులు 23 మంది, మరో 12 మంది కి పరిహారం, ఘటనా తర్వాత చనిపోయినట్లు అధికారులు వెల్లడి అంటూ ప్రధానంగా వార్త కూడా ప్రకటించారు. రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక చనిపోయిన ఘటనలో మరో 12 మందికి పరిహారం అందించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 6గురికి చెక్కులు పంపిణీ పూర్తయింది. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఈ నెల 10న ఆక్సిజన్ సరఫరాలో సమస్యలు తలెత్తడంతో పలువురు మరణించిన విషయం తెలిసిందే. దుర్ఘటన ఇక 11 మంది మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్ హరినారాయణ ఆ రోజే ప్రకటించారు. ప్రతి పక్షాల్లో మాత్రం పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయని విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ నేత చింతమోహన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఫిర్యాదు చేయగంటూ కూడా రుయా మృతుల్లో 23 మంది అంటూ ప్రధానంగా వార్త కూడా ప్రకటించారు. ఈ వార్తను కంటిన్యూ చేస్తూ కూడా 2 పేజీలో కూడా కంటిన్యూ చేస్తూ కూడా ప్రధానంగా ఈనాడు కూడా ఈ వార్తను అయితే ప్రకటించింది. మరొక వార్త చూసినట్టయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంబంధించిన వార్తను ప్రధానంగా ఈనాడు కూడా తన మెయిన్ ఇంట్లో వార్త అయితే ప్రచురించారు. ఒకసారి ఏ విధంగా వార్త ప్రకటించారు ప్రేక్షకులు గురించి ప్రయత్నం చేద్దాం. గడియారం ముళ్ళు తిరుగుతూ వస్తుంది, తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను, పోలీసులు తప్పుడు కేసులు పెట్టి హింసిస్తారు, 3 ఏళ్ళ తర్వాత మీ వెనక ఎవరుంటారో చూస్తా, తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరిక. జనార్దన్ రెడ్డి అరెస్ట్ నిరసనగా వర్చువల్ ఆందోళన, మహానాడులో భాగస్వాములు అవ్వండి నాయకులు కార్యకర్తలకి చంద్రబాబు ఆహ్వానం, నేడు రేపు డిజిటల్ సదస్సులు అంటూ కూడా ప్రధానంగా వార్త కూడా ప్రకటించారు. వార్తని 12వ పేజీలో కూడా కంటిన్యూ చేస్తూ కూడా గడియారం ముళ్ళు తిరిగి వస్తుందనే వార్తని కంటిన్యూ చేస్తూ కూడా ఈనాడు అయితే ప్రధానంగా ప్రకటించి పక్కన మనం చూసుకోవచ్చు. మధుర ఫలం ధరల పతనం అంటూ కూడా ప్రధానంగా వార్త ప్రకటించారు. మొదట కరోనా దెబ్బ, ఆపై తుఫాన్లు, ఇతర రాష్ట్రాలకు తగ్గని మామిడి ఎగుమతులు, తగిన ధర లేక ఇబ్బందుల్లో రైతులంతా కూడా. మామిడి ఎగుమతికి సంబంధించిన వార్తను ప్రధానంగా కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు కూడా ధర లేకుండా అని ఉద్దేశంతో ప్రధానంగా మధుర ఫలం ధరల పతనం అన్న వార్తని ఈనాడు ప్రధానంగా తన మెయిన్ ఎడిషన్లో అయితే వార్త అయితే ప్రకటించారు. వార్త 12వ పేజీలో కంటిన్యూ చేస్తూ కూడా వార్త అయితే ప్రకటించారు. పక్కన చూసుకోవచ్చు అతిగా స్టెరాయిడ్స్ వినియోగం అంటూ కూడా ప్రధానంగా వార్త అయితే ప్రకటించారు. వార్త మనం చూసుకుంటే 6 MGK బదులు 30 MG వరకు ఇస్తున్నారు, బ్లాక్ ఫంగస్ విజృంభణకి ఇదే ప్రధాన కారణం, నెల 2 నెలలు తగ్గే అవకాశం ఉంది. ఈనాడు ప్రత్యేక ప్రతినిధి ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ అరుణ్ లోక్ చక్రవర్తి అంటూ కూడా ప్రధానంగా వార్త ప్రకటించడం కోసం 3వ పేజీలో కూడా ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూని కూడా కంటిన్యూ చేస్తూ కూడా ఈనాడు కూడా ప్రచురించింది. అంటే అధిక స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల బ్లాక్ ఫంగస్తో పాటు కూడా ప్రమాదాలకు కూడా గురి అవకాశం ఉందని ఉద్దేశంతో కూడా ఆయన చెప్పిన అంశాన్ని ప్రత్యేక ఇంటర్వ్యూ ద్వారా కూడా ఈరోజు ఈనాడు ప్రధానంగా తన మెయినెడ్స్లో అయితే మెయినెడ్స్లో వార్తను అయితే ప్రకటించారు. ఇది ప్రధానంగా ఈనాడు సంబంధించిన మెయినెడ్స్లో ప్రకటించిన వార్తలు ప్రేక్షకుల గురించి ప్రయత్నం చేస్తాం. ఈనాడు సంబంధించిన సిటీ ఎడిషన్ ఒకసారి ప్రధానంగా కూడా మనం చూసినట్టు ఈనాడు సంబంధించిన సిటీ ఎడిషన్ ప్రధానంగా ప్రధానమైన వార్త అత్యున్నత ప్రమాణాలతో భద్రం అంటే ప్రధానంగా వార్త అయితే ప్రకటించారు. ఇది పూర్తిగా మనం చూసినట్లయితే నిన్న జరిగిన విశాఖ జిల్లాలోనే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్లోని అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే పెద్దగా అంటే ప్రాణ నష్టం
ఏమి లేనప్పటికీ కూడా ఆస్తి నష్టం అయితే బాగానే సంభవించింది. అయితే ప్రాణ నష్టం నియంత్రించడంలో కూడా హెచ్పిసిఎల్ యాజమాన్య అత్యున్నత ప్రయోజనాలు ఉపయోగించడం వల్లే ప్రమాదాన్ని నియంత్రించగలిగాం. అంటే ఒక గంట సమయంలో కూడా నియంత్రించగలిగా అంటూ కూడా నిన్న అధికారులు చెప్పిన అంశాన్ని ప్రధానంగా ఈరోజు ఈనాడు కూడా తన సిటీడీస్లో వార్త అయితే ప్రచురించారు. మరి వార్తను ఏ విధంగా ఈనాడు ప్రచురించిందో ప్రేక్షకుల గురించి ప్రయత్నం చేద్దాం. అత్యున్నత ప్రమాణాలతో భద్రం ఆటోమేషన్ వ్యవస్థలే కాపాడాయంటూ ప్రధానంగా పేర్కొన్నారు. ఒకసారి వారు చూసినట్టే నగరంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదాలు పెను ప్రమాదంగా రూపాంతరం చెందకుండా నియంత్రణ రావడానికి సంస్థ అనుసరిస్తున్న అత్యున్నత భద్రతా ప్రమాణాల కారణమయ్యే ఈ ప్రమాదం నగరవాసుల్ని సుమారు గంట పాటు కలవరపెట్టిన మంటలు అదుపులోకి వచ్చాయన్న శుభవార్త ఉపశమనం పొందారంటే ప్రధానంగా వార్త కూడా ప్రజెంటర్ పక్కన చూసుకోవచ్చు. ఇక్కడ శివశంకర్ రెడ్డి సంయుక్త ముఖ్య ఇన్స్పెక్టర్ కర్మాగారాల శాఖ విశాఖపట్నం ఆయన చెప్పిన అంశాన్ని కూడా ప్రధానంగా ఈనాడు కూడా సిటీడీస్లో ప్రయత్నించింది. ఒకసారి శివశంకర్ రెడ్డి ఏమన్నారనే అంశాన్ని ఒకసారి మనం కూడా ప్రేక్షకుల గురించి ప్రయత్నించేద్దాం. అప్రమత్తతోనే ముప్పు తప్పింది హెచ్పిసిఎల్ అధికారులు ప్రమాదం సంభవించిన వెంటనే అన్ని రకాల వ్యవస్థలు పూర్తి స్థాయిలో పనిచేశారు. ఆయా వ్యవస్థల నిర్వహణ కూడా బాగుంది. భద్రతా పరంగా అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఫలితంగానే అత్యంత వేగంగా స్పందించి అగ్ని ప్రమాదాన్ని నివారించగలిగారు. భద్రతను విశ్లేషించడానికి నిర్వహించే ఆడిట్లు కూడా ఆ సంస్థ ఎప్పటికప్పుడు చేపడుతుందంటూ కూడా ప్రధానంగా వార్త అయితే ప్రచురించారు. అంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అత్యున్నత ప్రమాణాలు చేయడం వల్ల కూడా అయితే నివారించగలిగిన గంట సమయంలో అన్నారు. కానీ విశాఖ అంటే పూర్తిగా అందరికీ పూర్తిగా పారిశ్రామిక వ్రత అనేక పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా ఉన్నాయి. అంటే అటు ఫార్మా రంగం సంబంధించి కానీ అటు కోరమండల దగ్గర నుంచి కానీ ప్రధానమైన పరిశ్రమలు ఉన్నాయి. అన్ని పరిశ్రమలు కూడా మరి ఈ విధంగా అత్యున్నత ప్రమాణాలు ఉండే విధంగా కూడా అధికారులు కూడా చూడాల్సిన బాధ్యతలు ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళు పాటిస్తున్నారా నియమాలను కూడా ఎప్పటికప్పుడు కూడా వీళ్ళు చెక్ చేసుకున్న అవసరం కూడా ఎంతైనా ఉందని కూడా నగరవాసులు కూడా భావిస్తున్నారు. ప్రధానంగా మరొక వారు చూసినట్లయితే కొత్త కేసులు నమోదులో నిలకడంటే ప్రధానంగా కోవిడ్ సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ఈనాడు కూడా సిటీడీస్లో వార్త అయితే ప్రచురించారు. ఒకసారి ఏ విధంగా ఈ వార్తను ప్రచురించారు ప్రేక్షకుల గురించి ప్రయత్నించేద్దాం. తాజాగా 1800 మందికి పాజిటివ్ కొత్త కేసుల నమోదులో నిలకడ కేజెచ్లో నిరీక్షిస్తున్న బాధితులు సహాయకులు అంటూ కూడా వారు ప్రధానంగా పేర్కొన్నారు. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా కోవిడ్ కేసుల నమోదు నిలకడ కొనసాగుతుంది. వరుసగా 4వ రోజు 2000లోపే కేసులు నమోదయ్యే 4 రోజుల క్రితం వరకు ప్రతిరోజు 2000కు పైగా కేసులు వచ్చేవి. కేసుల నమోదు నిలకడ కొనసాగుతుండడం యంత్రాంగం కొంత ఊపిరి పీల్చుకుంది. అయితే కేసులు 1800 వరకు వస్తుండడం కొంత ఆందోళనకరమేనని ఇంకా ఇవి తగ్గాలని ఆయా వర్గాల చెబుతున్నాయి. కేసుల నమోదులు ఎలకడ వచ్చినందుకు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటే రానున్న రోజుల్లో కరోనా వ్యాప్తి మరింతగా తగ్గుముఖం పడుతుందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్న అంశాన్ని ప్రధానంగా ఈనాడు కూడా తన సిటీడీస్లో వార్త అయితే ప్రచురించారు. పక్క మరొక వార్త చూసుకోవచ్చు. తుది దశకి ఎన్ఐడిపై వంతెన అంటూ ప్రధానంగా ఎన్ఐడి ఫ్లేవర్ దగ్గర నిర్మాణం అవుతున్న ఫ్లేవర్ సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఈనాడు కూడా తన సిటీడీస్లో వార్త అయితే ప్రయత్నించారు. 3 ఏళ్ళు సాగుతున్న ఎన్ఐడి పై వంతెన ప్రాజెక్ట్ తుది దశకు చేరుకుంది. ప్రాజెక్టులో కీలకమైన అప్పర్ రోటరీ లోవర్ రోటరీ నిర్మాణం పూర్తవడంతో ఇప్పటికే వాహన రాకపోకలు అనుమతించారంటూ కూడా పేర్కొన్నారు. అలాగే కమిషనర్ విఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు అన్న అంశాన్ని కూడా ప్రధానంగా ఈనాడు కూడా తన సిటీడీస్లో కూడా ఆయన వివరణ కూడా ఇచ్చారు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి అప్పర్ రోడ్డు మీద నుంచి భారీ వాహనాలు లోవర్ రోడ్డు నుంచి చిన్న వాహనాలు రాకపోకలకు ఇప్పటికే అనుమతించాం. కొద్ది రోజులుగా నిరీక్షిస్తున్న ఆర్ఓబీ నిర్మాణానికి రైల్వే నుంచి అనుమతి వచ్చింది. ఈ పనులు కొద్ది రోజుల్లో ప్రారంభిస్తాం. పూర్తి స్థాయిలో ప్రాజెక్టును సెప్టెంబర్ నాటికి నగర వాసులకు అందుబాటులోకి తీసుకొస్తుంది. దీనికి ముందే సెంట్రల్ ఐలాండ్ పనులు పూర్తయ్యాయని దీన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దామంటూ కూడా విఎంఆర్డీఏ కమిషనర్ పి కోటేశ్వర అన్న అంశాన్ని ప్రధానంగా ఈనాడు కూడా తన సిటీడీస్లో వార్త అయితే ప్రకటించారు. పక్కన చూసుకోవచ్చు. పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ బాధితులు కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులు అంటే ప్రధానంగా వార్త అయితే ఈనాడు ప్రతినిధి వార్త చూసినట్టయితే కేజీహెచ్లో 44 మందికి చికిత్స, ప్రైవేట్ ఆసుపత్రిలో మరో 13 మందికి బ్లాక్ ఫంగస్తో ఉన్న వారు చికిత్స పొందుతున్న అంశాన్ని కూడా ప్రధానంగా ఈనాడు కూడా తన సిటీడీస్లో వార్త అయితే ప్రకటించారు. పక్కన వార్త చూసినట్లయితే చల్లని స్వామికి చందన సమర్పణ అంటే కూడా ఉత్తరాంధ్ర ఎలువేలిపని శివరాలక్ష్మి నరసింహస్వామికి సంబంధించిన చందనోత్సవ కార్యక్రమం సంబంధించి కూడా ప్రధానంగా ఈనాడు కూడా తన సిటీడీస్లో వార్త అయితే ప్రకటించారు. చల్లని స్వామికి చందన సమర్పణ అంటూ కూడా వార్త ప్రధానంగా ప్రచురించారు. మరొక వార్త చూసుకుంటే కన్నీరు మిగిలిందంటూ కూడా సీలర్లో నాటుపడవ బోల్తల్లో కూడా చిన్నారులు కూడా అందులోనే ఘటనలో కూడా మృతి చెందిన ఘటన మనందరికీ కూడా తెలిసిందే. అదే అంశానికి సంబంధించిన ప్రధానంగా ఈనాడు కూడా తన సిటీడీస్లో వార్త అయితే ప్రకటించారు. కన్నీరే మిగిలింది సీలర్లో గల్లంతైనా ఇద్దరు మృతదేహాలు వెలికితీత, మొత్తం 8కి చేరిన మృతుల సంఖ్య. పిఎంకు మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకొస్తున్న బంధువులు అంటూ కూడా ప్రధానంగా వార్త అయితే ప్రకటించారు. అయితే ఇక మీదట ఇటువంటి పడవ ప్రమాదాలు కానీ జరగకూడదంటూ కూడా వైజాగ్ లోకల్ న్యూస్ కూడా భావిస్తుంది. ఇది ప్రధానంగా ఈనాడు సంబంధించిన సిటీడీస్లో ప్రకటించిన వార్తలు ప్రేక్షకుల గురించి ప్రయత్నించాం. మరొక తెలుగు దినపత్రిక ప్రధానంగా మనం చూసినట్లయితే సాక్షి తెలుగు దినపత్రిక ప్రధానంగా మనం చూసినట్టే సాక్షి సంబంధించిన మెయిన్ ఎడిషన్ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే
ప్రధానమైన వార్త సిఫారసులకు తావులేదు అంటూ కూడా ప్రధాని నిన్న ముఖ్యమంత్రి సమీక్ష అయితే నిర్వహించారు. ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించి కానీ కోవిడ్ సంబంధించిన అంశాలను కూడా సమీక్ష అయితే నిర్వహించారు. దానికి సంబంధించిన వార్తలు ప్రధానంగా ఈరోజు సాక్షి మెయినర్స్లో అయితే ప్రకటించారు. ఒకసారి ఏ విధంగా వార్తను ప్రకటించారు ప్రేక్షకులు వివరించే ప్రయత్నం చేద్దాం. సిఫారసులకు తావులేదు, వ్యాక్సిన్ విషయంలో నా దగ్గర నుంచి మీ దగ్గర వరకు అందరికీ ఒకటే నియమం నిబంధనల సీఎం వైఎస్ జగన్ అంటూ ప్రధానంగా అయితే పేర్కొన్నారు. ఒకసారి చూద్దాం. 45 ఏళ్ళు పైబడ్డ వారికి వ్యాక్సినేషన్, తర్వాతే మిగిలిన వారికి 2 డేస్ వారికి ప్రాధాన్యం. అందరికీ టీకాలు వచ్చేదాకా కోవిడ్తో కలిసి జీవించక తప్పదు. మాస్కులు, భౌతిక దూరం, శానిటైజర్ తప్పనిసరి. మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ ఖచ్చితంగా అమలు కావాలి, లేదంటే ఎస్పీలు కలెక్టర్లు విఫలమైనట్లే భావించాల్సి వస్తుంది. కేసులు 24,000 నుంచి 16,000 తగ్గటం సానుకూల పరిణామం. ఉభయ గోదావరి, చిత్తూరు కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. నెలలోగా ఆక్సిజన్ పంపిణీ మంచి సమర్థ ప్రగతి చూపించాం. ఆరోగ్యశ్రీ కింద 70% పైగా కోవిడ్ రోగులు ఉచితంగా చికిత్స, 50% బెడ్స్ ఇవ్వాల్సిందే. అధిక రేట్లు వసూలు చేస్తే కఠిన చర్యలు. బీమా సంస్థతో పోలిస్తే మనం ప్రకటించిన రేట్లు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. స్పందన సమీక్షలో సీఎం జగన్ అంటూ ప్రధానంగా సిఫారసులకు తావు లేదు అంటూ ప్రధానంగా సాక్షి కూడా తన మెయినడ్స్లో వార్త అయితే ప్రచురించారు. ఇందులోనే మనం చూసుకోవచ్చు కొన్ని పత్రికల్లో తప్పుడు వార్తలు వస్తున్నాయి సింగల్ అంటే ప్రధానంగా మరొక వార్త ఇంకొక వార్త కూడా అక్కడ పేర్కొన్నారు. పక్కన ఇంకోటి చూసుకుంటే ఇదే వార్తలోని ఆ మందులతోనే వ్యాపారం దుర్మార్గం అంటూ కూడా సీఎం వైఎస్ జగన్ అన్న అంశాన్ని కూడా మళ్ళీ ఇక్కడ వార్త ప్రకటించారు. ఒకసారి చూస్తుండైతే ఆ మందులతో వ్యాపారం దుర్మార్గం, కోవిడ్ చికిత్సకు అధిక రేట్లు వసూలు చేసి ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలి, తొలుత ఫైన్ విధించాలి, మళ్ళీ తప్పు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, ప్రాణాలు కాపాడుతాయని భావిస్తున్న మందులతో వ్యాపారం చేయడం దుర్మార్గం, ప్రైవేటులనైనా ప్రభుత్వంలోనైనా ఎవరైనా సరే ఇలాంటి విషయాలు తప్పులు చేయడం నేరమే, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి సీఎం వైఎస్ జగన్ అంటూ ప్రధానంగా వార్త కూడా ప్రకటించారు. పక్కనే మరొక వార్త కూడా చూసుకోవచ్చు. ప్రజల తరపున మీ సేవలకు సెల్యూట్ అంటూ కూడా ప్రధానంగా ఇదైతే ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్లోనే ముందుంటే నడిపిస్తున్నారు. వాలంటీర్లు కావచ్చు, సచివాలయం సొంతం కానీ, ఏఎన్ఎంలు కానీ, వైద్యులు కానీ, అందరికీ కూడా ప్రజల తరపున మీ సేవలకి సెల్యూట్ అంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి అంశాన్ని ప్రధానంగా ఈరోజు సాక్షి కూడా తన మీడియాలో వార్త అయితే ప్రకటించారు. వార్త మనం చూసుకుంటే ప్రజల తరపున మీ సేవలకి సెల్యూట్, డాక్టర్లు, వైద్య సిబ్బంది, ముఖ్యమంత్రి జగన్, ఓ తల్లి మాత్రమే బిడ్డకి ఇలా చేయగలదు, ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేనిది అంటూ కూడా ప్రధానంగా సీఎం వైఎస్ జగన్ అన్న అంశాన్ని ప్రధానంగా వార్త కూడా సాక్షులు అయితే ప్రకటించారు. పక్కన మరొక వార్త కూడా చూసుకోవచ్చు. యాస్ విధ్వంసం అంటే కూడా యాస్ తుఫాన్ సంబంధించిన వార్తను ప్రధానంగా సాక్షి కూడా తన మెయినడ్స్లో ప్రకటించారు. ఒకసారి వార్త చూసుకుంటే యాస్ విధ్వంసం, భీకర ఎదురుగాల్లో భారీ వర్షాలకు తీసుకొస్తున్న బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఒడిశా దమ్రాపోర్ట్ సమీపంలో తీరం దాటిన అత్యంత తీవ్ర తుఫాన్ యాస్ ఒడిశా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల పెను విధ్వంసం సృష్టించింది. విద్యుత్, టెలికాం సేవలకు అంతరాయం ఏర్పడింది. పెద్ద ఎత్తున ఇల్లు, చెట్లు కూలిపోయి దాదాపు 20 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒడిశాలో 4, బెంగాల్లో 1 చనిపోయారంటూ ప్రధానంగా యాస్ తుఫాను సంబంధించిన వార్తలను ప్రధానంగా సాక్షి అయితే ఇక్కడ ప్రకటించింది. పక్కన చూసుకోవచ్చు. జూన్ 5 వరకు సీలేరులో విద్యుత్ ఉత్పత్తి బంద్, పోలవరం పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం అంటూ ప్రధానంగా మరొక వార్త ప్రకటించింది. ఇక్కడ చూసుకొచ్చే మరొక వార్త, మధ్యతరగతి ప్రజలకి ఉగాదికి ఫ్లాట్లు అంటూ కూడా మరొక వార్త కూడా సాక్షి ప్రచురించింది. పట్టణాలు, నగరాల దాదాపు 17,000 ఎకరాలు అవసరం. తొలి దశలో దాదాపు 3 లక్షల మందికి వివాదాలు లేని ఫ్లాట్ల రిజిస్ట్రేషన్, ఫ్లాట్లు, లేఅవుట్లు అభివృద్ధి కూడా. ఈ నెల 30న కొత్త వైద్య కళాశాలన్నింటికీ ఒకేసారి శంకుస్థాపన. 31న పశ్చిమ గోదావరిలో అమూల్ ఏపీ పాల్ ప్రాజెక్టులకి శ్రీకారం. జూన్ 1న ఇల్లు నిర్మాణ పనుల ప్రారంభం. ఉపాధి కింద జూన్ చివరిలోకి ప్రతి జిల్లాలోనే తప్పనిసరిగా కోటి పని దినాలు అంటూ కూడా సీఎం వైఎస్ జగన్ అంశాన్ని, మధ్యతరగతి ప్రజలకు ఉగాదికి ఫ్లాట్లు అంటూ ప్రధానంగా మరొక వార్త కూడా సాక్షి ఈరోజు అయితే ప్రచురించింది. మరొక వార్త చూసినట్లయితే రికార్డు బగబగులు అంటూ కూడా నిన్న ఒకరోజు కూడా రాష్ట్రంలో మనం చూసినట్లయితే ఎక్కడికెక్కడ కూడా ఎండ వేడికి కూడా ప్రజలందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోయిన పరిస్థితులు అయితే మనకి కనిపి అత్యధికంగా కూడా ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి కూడా నిన్న ఆంధ్ర రాష్ట్రంలో అయితే నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన ప్రధానంగా కూడా సాక్షి తన మెయిన్స్ వార్త అయితే ప్రచురించారు. ఒకసారి వార్త ఏ విధంగా ప్రచురించిన ఒకసారి మనం ప్రేక్షకులకు వివరిద్దాం. రికార్డు బగబగులు, రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలు, అత్యధికంగా కృష్ణా జిల్లాలో 43.1 డిగ్రీలు, విశాఖలో మే నెలలోనే 43 ఏళ్ల ఎండ రికార్డు బద్దలు. బుధవారం 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత, తేమను తీసుకెళ్లిన యాస్ తుఫాన్, రాజస్థాన్ నుంచి రాష్ట్రంపైకి పొడుగాలులు. జూన్ 5 నాటికి రాష్ట్రంలోకి నైరుతి ఋతుపవనాలు అంటూ కూడా ప్రధానంగా ఎండకు సంబంధించిన వార్త కూడా రికార్డు బగబగులు అంటూ కూడా ప్రధాన మరొక వార్త కూడా సాక్షి ప్రధానంగా అయితే ప్రకటించింది. ఇంకో వార్త చూసినట్టే కరోనాపై యుద్ధంలో టీకానే 5 అంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్న అంశాన్ని కూడా ప్రధానంగా సాక్షి కూడా దాని మెయిన్ ఎడిషన్ అయితే వార్త అయితే ప్రకటించింది. ఒకసారి వార్త చూసినట్లయితే కరోనాపై యుద్ధాన్ని గెలవడానికి కోవిడ్ 19 నుంచి ప్రాణాలకి రక్షించుకోవడానికి అత్యంత ముఖ్యమైన ఆయుధం టీకానే. జీవితకాలంలో ఒక్కసారి ఎదురయ్యే అసాధారణ విపత్తి ఇది. ఈ మహమ్మారితో ఎంతమంది ఆత్మీయులను కోల్పోయాం. భవిష్యత్తు పరిణామాలకు ఇకపై కరోనా పూర్వ కరోనా అనంతరం పరిణామాలుగా గుర్తించాల్సి ఉంటుందంటూ కూడా ప్రధానంగా బుద్ధ పూర్ణిమ సందర్భంగా
Vizag Global Celebration of Pradana, Moriana Hamsan Pradanga Goda, Corona Pay, Yedolo, Tekane, Idon Togoda, Pradana, and Hamsan, Pradanga Saxi Koda, than Main Edisla Vartate, Presidential de Barakovar, Susurte, Demand Kondanta, Utpati, Gorantan Togoda, Black Fungus Samantinchina, than Samantan Medicine Samantinchina, Ampute Recipe, Injection Samantan, Watanga Pradanga, Saxi than Main Edisla, the Vartate, the Pratinchin Doxar, Watman Susurte. Demand Kondanta Utpanti Utpati Goranta. Desula black fungus tickets amputersic B injection Lukorata. Desavyaptenga Yupurke Patakondwella Yed on the Padia Mandike black fungus. Wakakarki Sakata na Wanda Wuntuna Patakondwella Wakwe Yed on the Wilds Austro Plaston Desula either Sonstal Nella Utpati Laksha Aram Mudwella Yed on the Nalapa Yedum Wilds. Moro is Sonstal injection Utpati Kanmuti. Padi Sonstala June Nati Utpati Chase the Nelke Rundalakshla Yabi Idila Nota. Patnalgo, Tumudlakshla Wiles, the Gimatri Kanda Proboto Nana, Putika watch in the Kavalum Yabi Vela, June Nati Mara Mudu Point, Okta, the Lakshla Wiles, which Avocas, demand Kondanta, Utpati Goranta, and Tukur Pradanagam, Watan go to the Saxi Pradanagatan, main legislator, Project Maraca, Wartula Kella Mundokachina, break this Kunda. అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ మనకేమి కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోసిన సమయం ఇది. జన సమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మోచేతి వరకు వీలైనన్ని సార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మినా దగ్గినా కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవటం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి నోటికి ముక్కుకి ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం జలుబు దగ్గు అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ జలుబు దగ్గు ఇత్తాలికి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం. అదే ఉత్తమం. నమస్తే. Back to morning talk show. ప్రధానంగా మనం చూసుకుంటే సాక్షి సంబంధించిన సిటీ ఎడిషన్ లో ప్రధానంగా ప్రచురించిన వార్తలు ప్రేక్షకుల గురించి ప్రయత్నం చేద్దాం. సాక్షి సంబంధించిన సిటీ ఎడిషన్ ప్రధానమైన వార్త నిప్పిల కొలిమి అంటే కూడా ప్రధానంగా వార్త అయితే ఈరోజు సాక్షి దాని సిటీ ఎడిషన్ అయితే ప్రతి ఒక్కసారి వార్త మనం చూసుకుంటే నగరంలో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత 43 ఏళ్ల రికార్డు బ్రేక్ అంటే కూడా ప్రధానంగా వార్త అయితే ప్రతి ఒక్కసారి వార్త చూసుకుంటే నగరంలో నిప్పుల కొలిమిలా మారిపోయింది. రోహిణి కార్తలంటి ఇలా ఉంటాయా అన్నట్లుగా అట్టడికి పోయింది. రోళ్లు పగిలేలా ఎండల మండి పోయింది. వడగాళ్ళు విజృంభించే వేడి సేగలు ఒక్కపోతే జనాలు ఉక్కిరిబిక్కిరయ్యారు. 43 ఏళ్ళ తర్వాత రికార్డు స్థాయిలో మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవడంతో అల్లాడిపోయారంటే కూడా ప్రధానంగా వార్త అయితే ప్రకటించారు. వడగాలితో విలవలాడిన జనం మరో 4 రోజులు ఇదే పరిస్థితి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక అంటూ ప్రధానంగా వార్త అయితే ప్రకటించారు. ఇక్కడ వాతావరణ నిపుణుల్లో చెప్పిన అంశాన్ని కూడా ప్రధానంగా సాక్షి కూడా తన సిటేట్స్లో అయితే ప్రకటించారు. ఒకసారి చూసుకున్నట్టయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఉత్తర వాయువు దిశగా అంటే రాజస్థాన్లోని తారా ఎడారి నుంచి పొడిగాలులు కూటమి నీరుగా రాష్ట్రం వైపు రావడంతో ఎండల తీవ్రత సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యి వడగాలి తీవ్రత పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో మరో 3-4 రోజుల వరకు ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వాలి. బయటికి వెళ్ళేటప్పుడు గొడుగు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. సన్స్క్రీన్ లోషన్స్ రాసుకుంటే మేలు. సన్నటి వస్త్రాలు ధరించాలి. మే 30 తర్వాత తెలంగాణ నుంచి తేమగాలలు వీచే అవకాశం ఉండడంతో కూడా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయంటే కూడా సాయి ప్రణీత్ వాతావరణ నిపుణులు చెప్పిన అంశాన్ని కూడా ప్రధానంగా సాక్షి కూడా తన సిటేడ్స్లో అయితే ప్రకటించింది. ఇందులో మనం చూసుకోవచ్చు అంటే ఏ నగరంలో నిన్న విశాఖ నగరంలో వివిధ
ప్రాంతాల్లో బుధవారం నమోదైన ఉష్ణోగ్రతలో సంఖ్య మండలాల వారీగా కూడా ఏ మండలంలోని ఎంత ఉష్ణోగ్రత నమోదైన అంశానికి ప్రధానంగా సాక్షి అయితే ఒకసారి ప్రశ్నించారు. గాజువాక 42.31 డిగ్రీలు, అనకాపల్లి 42.30, ఆనందపురం 42.0, అలాగా అప్పుడు ఎంత పెందుర్తి, ఆర్లావు, సబ్బవరం కూడా చివరగా సబ్బవరం 40 డిగ్రీలు ఉష్ణోగ్రత అయితే నమోదైన పర్సెంట్. అత్యధికంగా గాజువాకలో చూసుకుంటే 42.31, అది చివరి లాస్ట్ చూసుకుంటే సబ్బర్ మండలం 40 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైన కూడా పూర్తిగా అన్ని మండలాల ఉష్ణోగ్రతలు కూడా సాక్షి ప్రధానంగా తన సిటీడీస్లో వార్త అయితే ప్రకటించారు. మరొక వార్త ప్రధానంగా చూసుకుంటే ప్రపంచ స్థాయి పార్కుగా ముడసర్లో అంటే కూడా ప్రధానంగా వార్త కూడా సాక్షి ప్రకటించారు. ఒకసారి వార్త చూసుకుంటే అద్భుతమైన ప్రణాళికలు సిద్ధం చేయండి, సుందరవనంగా తీర్చిదిద్దాం, అధికారులు ఆదేశించిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. ముడసర్లో రిజర్వే పార్కులు సందర్శన, రిజర్వాయర్ని పరిశీలిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి, అలాగే పార్కును పరిశీలిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి, జీవీఎంసీ కమిషనర్ సూచన జేసీ వేణుగోపాల్ రెడ్డి అంటే కూడా ప్రధానంగా వార్త అయితే ప్రపంచ స్థాయి పార్కు కూడా ముడసర్లో పార్కు సిద్ధమవబోతుందని కూడా వార్త చూడగానే మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పటికే కూడా నిన్న జీవీఎంసీ కమిషనర్తో పాటు రాజ్యసభ సభ్యులు కూడా అక్కడ పర్యవేక్షించిన అంశాన్ని ప్రధానంగా సాక్షి కూడా తన సిటీఎడిస్లో ప్రపంచ స్థాయి పార్కు ముడుతోలేమన్న వార్తను కూడా సాక్షి ప్రధానంగా ప్రకటించింది. మన వార్త చూసుకుంటే పక్కనే జూడోపై దాడి చేసిన 8 మంది అరెస్ట్ అంటే కూడా ప్రధానంగా వార్త కూడా ప్రకటించారు. ఈ వార్త ప్రధానంగా నన్ను చూసినట్టు విశాఖ కేజీహెచ్లో కూడా వైద్యులపై కూడా అక్కడ మాచురీలో కూడా దాడి చేసిన ఘటన కూడా వైజాగ్ లోకల్ న్యూస్ కూడా పూర్తిగా కూడా ఖండించింది. వైద్యుల మీద ఈ విధంగా కూడా వాళ్ళు కూడా ఒత్తిడుతోని అనేక విధులు ప్రాణాలు సైతం పక్కన పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. అయితే నిన్న జూనియర్ డాక్టర్పై కూడా కొంతమంది దాడి చేసిన ఘటన కూడా వైజాగ్ లోకల్ న్యూస్ కూడా ఖండించింది. ఈరోజు 8 మందిని కూడా అదుపులో తీసుకోవాలని చెప్పి కూడా ఏసీపీ శిరీష్ ఇప్పటికీ కూడా ప్రకటించిన ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అదే అంశానికి సంబంధించిన ప్రధానంగా వార్త కూడా ఈరోజు సాక్షి ప్రకటించింది. జూడోపై దాడి చేసిన 8 మంది అరెస్ట్ అంటూ కూడా ప్రధానంగా వార్త కూడా సాక్షి తన సిటీడీస్లో అయితే ప్రకటించింది. మరొక వార్త చూసినట్టే యువకుడి మృతి కేసులో మరో ఇద్దరు అంటూ కూడా ప్రధానంగా మరొక వార్త కూడా ఇక్కడ సాక్షి అయితే ప్రశ్నించింది. మరొక వార్త చూసినట్టే రక్షణ కల్పించాలని సిపికి వినతి అంటూ కూడా మరొక వార్త కూడా ప్రశ్నించారు. ఇది ఎక్కడ ఏంటంటే ఒకసారి మనం చూసుకుంటే ఏఎంసీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులు గల ఐసీయూ క్యాజువాలిటీలుగా హాట్స్పాట్లుగా గుర్తించి తమకు భద్రత కల్పించాలని నగర పోలీస్ కమిషనర్ సిన్హా జూనియర్ వైద్యులు విన్నవించారు. పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ పివి సుధాకర్ ఆధ్వర్యంలో జూనియర్ డాక్టర్లు సిపిని కలిసిన అంశాన్ని కూడా జూనియర్ డాక్టర్లు ఏదైతే ఉన్నారో తమకు రక్షణ కల్పించాలని కూడా నిన్న నగర పోలీస్ కమిషనర్ కలిపి ఇంత పత్రంలో అందించారు. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఈరోజు సాక్షి కూడా తన సిటీఎడ్స్లో అయితే వార్త ప్రకటించారు. మరొక వచ్చిందంటే స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి ప్రమాదంలో మృతి చెందిన అప్పల నాయుడు అంటూ కూడా మరొక వార్త అయితే సాక్షి తన సిటీఎడ్స్లో అయితే ప్రకటించింది. ప్రధానంగా సాక్షి సంబంధించిన సిటీఐడిస్లో ప్రచురించిన వార్తలన్నీ కూడా ప్రేక్షకుల గురించి ప్రయత్నం వచ్చేసాం. మరొక తెలుగు దినపత్రిక ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రజ్యోతికి సంబంధించిన ప్రధానంగా తెలుగు దినపత్రిక మెయిన్ ఎడిషన్ ప్రధానంగా మనం చూసుకుంటే ప్రధానమైన వార్త వెంటాడే గాయం అంటూ కూడా ప్రధానంగా వార్త అయితే ప్రకటించారు. రఘురామకృష్ణరావు సంబంధించిన పార్లమెంట్ సభ్యుల ఎపిసోడ్ సంబంధించిన వార్తను ప్రధానంగా కూడా ఆంధ్రజ్యోతి తన మెయిన్స్లో అయితే ప్రకటించారు. ఒకసారి ఏ విధంగా మరి వార్తను ప్రకటించారు ప్రేక్షకుల గురించి ప్రయత్నించేద్దాం. వెంటాడే గాయం, రఘురామ్ దెబ్బలకి మసిపూసిన డాక్టర్లు, వాస్తవాలు మరిగిన పెట్టే హైకోర్టుకి నివేదిక అంటూ కూడా ప్రచురించింది. ఒకసారి చూసుకుంటే ఓపీ చిట్ కేస్ చిట్ని గాయాలపై స్పష్టత, కంటిన్యూస్ అండ్ ట్రామాటిక్ అని వివరణ, కాళ్ళ కింద చర్మం కమిలింది, రక్తస్రావం కూడా, కాళ్ళలో వాపు ఉంది, రంగు కూడా మారింది, స్వయంగా గుర్తించిన రాసిన వైద్య నిపుణులు, కాలర్ డాప్లర్ స్టడీలోని గ్రేడ్ 1 రిప్లికేషన్, తుది నివేదికలో మాత్రం గాయబ్బు, వాపు రంగు మారణపై 2 లైన్లు ప్రస్తావన, కారణాలు చెప్పకుండా అసమగ్ర నివేదిక, జీజీహెచ్ బోర్డు డాక్టర్లు ఇరుక్కుపోయినట్లేనంటూ కూడా క్వశ్చన్ మార్క్ పెడుతూ కూడా ప్రశ్నిస్తూ కూడా వార్త అయితే ప్రధానంగా కూడా ప్రకటించారు. పక్కనే రఘురామకృష్ణరావు సంబంధించిన కాలు గాయం అయిన ఫోటోను కూడా ముద్రించి ప్రధానంగా వార్త కూడా ప్రకటించారు. కిందనే చూసుకోవచ్చు. ఇది ఆఖరి అవకాశం అంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వార్తను కూడా ఆంధ్రజ్యోతి ప్రధానంగా తన మెయిన్ ఎడిషన్లో అయితే వార్త అయితే ప్రకటించారు. ఒకసారి వార్త మనం చూసుకుంటే ఇది ఆఖరి అవకాశం, ఒకటిలోగా కౌంటర్ వేయకుండా పిటిషన్పై నేరుగా విచారణ, బెయిల్ పిటిషన్పై సిబిఐ కోర్టు స్పష్టీకరణ, లాక్డౌన్ వల్ల వెయ్యలేదు జగన్ లాయర్లు, తప్పు పట్టిన రఘురామ్ న్యాయవాది అంటూ ప్రధానంగా వార్త మరొక వార్త కూడా ప్రకటించారు. పక్కన ఇక్కడ చూసుకోవచ్చు ఆనందయ్య ఎపిసోడ్ సంబంధించిన వార్త ప్రధానంగా ఆంధ్రజ్యోతి కూడా తన మీడియాలో వార్త ప్రకటించారు. ఆనందయ్య సంబంధించిన ఎపిసోడ్ సంబంధించిన ఏ వార్త ప్రకటించారు ఒకసారి ఆంధ్రజ్యోతిలోని ప్రధానంగా మన ప్రేక్షకుల గురించి ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి వార్త మనం చూసుకుంటే నేతల విందు, ఆనందయ్య మందు అంటూ ప్రధానంగా క్వశ్చన్ మార్క్ పెడుతూ వార్త అయితే ప్రకటించారు. మందు తయారీలో నిమగ్నమైన ఆనందయ్య, కృష్ణపట్నంలో రాష్ట్రంగా తయారీ, కావాల్సిన వారికి మాత్రం సరఫరా, సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్, 17 మధ్యాహ్నం నుంచి పంపిణీకి బ్రేక్, ఆనందయ్యతో మందు చేయిస్తున్నారు నేతలు, ఆపడం ఎందుకు, ప్రాణాంతకం కాదు, వ్యాపారము కాదు, ఆనందయ్య మందు పంపిణీకి జనం డిమాండ్ అంటూ కూడా ఆ వార్తని 11 పేజీలో కంటిన్యూ చేస్తూ కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతి కూడా వార్త అయితే ప్రయత్నించింది. ఇంకో వార్త చూసుకుంటే
గురువుల మృత్యుఘోష అంటే వార్త కూడా ప్రకటించాం. గురువుల మృత్యుఘోష అంటే ఉపాధ్యాయులకు సంబంధించిన వార్తను ప్రధానంగా ఆంధ్రజ్యోతి కూడా తన మెయినెట్స్లో వార్త ప్రకటించారు. ఒకసారి వార్త మనం చూసుకుంటే గురువుల మృత్యుఘోష, కరోనాతో 556 మంది మృతి, కరోనాలోని తప్పని విధులతో బలైపోతున్న ఉపాధ్యాయులు, సెకండ్ వేవ్లోని 400 మంది మృతి, వ్యాక్సిన్ ఇవ్వకుండా సర్కారీ విధులు, కర్ఫ్యూలోని తగ్గని పని ఒత్తిడి, టీచర్లతో పాటు కుటుంబాలు బలి, వాటి లెక్క ఎంత అనేది తేలని వైనం, ఇవన్నీ సర్కార్ నిర్లక్ష్య మరణాలు, ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం, వ్యాక్సిన్ ముందు తర్వాత స్కూల్, హైకోర్టుల పిల్లు నేడు విచారణ అంటే కూడా గురువుల మృత్యు కోసం ప్రధానంగా వార్త కూడా ఆంధ్రజ్యోతిలో అయితే ప్రకటించారు. పక్కన వరకు వార్త కూడా చూసుకోవచ్చు. జలంధర్ కోవిడ్ మృతులకి దహన సంస్కారాలు, భారత్లో భారీగా మరణాలు అంటే కూడా క్వశ్చన్ మార్క్ పెడుతూ వార్త అయితే ప్రకటించారు. ఒకసారి వార్త చూసుకుంటే వాస్తవికతకు అద్దం పెట్టిన కరోనా అధికారిక గణాంకాలు, దాదాపు 42 లక్షల మంది మృతి, 70 కోట్ల మందికి కోవిడ్, న్యూయార్క్ టైమ్స్ అంచనా, ప్రతిపాదిక సిరో నివేదికలు అంటూ కూడా ప్రధానంగా వార్త కూడా ప్రకటించారు. ఆ వార్తని 12వ పేజీలో కూడా కంటిన్యూ చేస్తూ కూడా ప్రధానంగా వార్త అయితే ప్రకటించారు. పక్కన చూసుకోవచ్చు, మొదటి వారు స్టెరాయిడ్స్ వాడొద్దు అంటూ కూడా మరొక వార్త కూడా ప్రకటించారు. ఆ కేంద్రం మరొక వార్త చూసుకుంటే అధికారంలో విడిసిపాటు అంటూ ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న ఏదైతే వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన అంశాన్ని ప్రధానంగా జూమ్ యాప్లో అంశాన్ని ప్రధానంగా కూడా ఆంధ్రజ్యోతిలో అయితే ప్రకటించారు. ఒకసారి వార్త మనం చూసుకుంటే అధికారంతో విడిసిపాటు, అన్ని రాసి పెట్టుకున్నాం, వడ్డీతో బదులు తీరుస్తాం, మాకు ఒక రోజు వస్తుందని గుర్తుంచుకోండి, వైసీపీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక. జనార్దన్ రెడ్డి అరెస్టుపై ఆన్లైన్లో నిరసన దీక్ష, తప్పుడు కేసులు పెడితే పోలీసులపై ప్రైవేట్ కేసులు, స్టేషన్లో కొడితే మెజిస్ట్రేట్కి ఫిర్యాదు అంటూ పేర్కొన్నారు. నేటి నుంచి డిజిటల్ మహానాడు, వరుసగా 2 ఏడాది ఆన్లైన్లో వార్షిక సమావేశాలు, 2 రోజుల పాటు 15 తీర్మానాలపై చర్చ అంటూ కూడా ఈ రోజు నుంచి డిజిటల్ మహానాడు కూడా ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా నేటి నుంచి డిజిటల్ మహానాడు అంటూ కూడా ఆంధ్రజ్యోతి ప్రధానంగా తన నెడిషన్లో అయితే మే నెడిషన్లో వార్త ప్రకటించారు. పక్క మరొక వార్త చూసుకోవచ్చు, 96 లక్షలు ఇచ్చేశారంటూ కూడా మరొక వార్త ప్రకటించారు. సొంత లాయర్కే సర్కారు కేసులు అంటూ కూడా ప్రధానంగా మరొక వార్త కూడా ఆంధ్రజ్యోతి ప్రకటించింది. ఒకసారి వార్త చూసుకుంటే 96 లక్షలు ఇచ్చేశారు సొంత లాయర్కే సర్కారు కేసులు, రాజధాని కేసులు నిరంజన్ రెడ్డి వాదనలు, సిబిఐ కేసులో జగన్ లాయరు ఆయనే, ఇదో రకం క్విడ్ ప్రోక్ అనే విమర్శలు, సివి మోహన్ రెడ్డికి 38.50 లక్షలు, వేరువేరుగా జీవోలు జారీ చేసిన సర్కారు అంటూ కూడా ప్రధానంగా మరొక వార్త కూడా ప్రచురించింది. ఆంధ్రజ్యోతికి సంబంధించిన మెయిన్ ఎడిషన్లో ప్రచురించిన వార్తలను కూడా ప్రేక్షకులు వివరించే ప్రయత్నం చేస్తాం. మరొక ఆంధ్రజ్యోతికి సంబంధించిన సిటీ ఎడిషన్ ప్రధానంగా కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతికి సంబంధించిన సిటీ ఎడిషన్లను ప్రధానంగా ప్రధానమైన వార్త చూసుకుంటే నిప్పులు కొలిమిల నగరం అంటూ కూడా వార్త అయితే ప్రకటించారు. ఒకసారి వార్త మనం చూసుకుంటే ఉదయం నుంచి రాత్రి వరకు వేడి వాతావరణం, తీవ్ర వడగాడుపులతో జనం ఒక్కరి బిక్కరి, రాష్ట్రంలోని అత్యధికంగా ఎయిర్పోర్ట్లోని 42.2 డిగ్రీలు నమోదు, వాల్టేర్లో 41.4, మరో 2 రోజులు వేడి గాలులు అంటూ కూడా ప్రధానంగా వార్త కూడా ప్రకటించారు. గ్రామీణ ప్రాంతంలోని కూడా అదే పరిస్థితి అంటూ కూడా ప్రధానంగా వార్త ప్రచురించారు. ఇది ప్రధానంగా మరొక వార్త చూసినట్టయితే నిరుపయోగంగా వెంటిలేటర్లు అంటూ ప్రధానంగా మరొక వార్త కూడా ఆంధ్రజ్యోతి దాని సిటీ ఎడిషన్లో అయితే ప్రకటించారు. ఒకసారి వార్త చూసినట్టయితే నిరుపయోగంగా వెంటిలేటర్లు, ఏడాది క్రితం ఇచ్చిన వాటిని ఇప్పటికీ అందుబాటులోకి తీసుకురాని అధికారులు, కొన్ని చోట్ల సీల్ కూడా తీయలేదు, అనస్థియల్లో కొరతే కారణం, ఛాతీ ఆసుపత్రికి తాజాగా మరో 6 వాటిది అదే పరిస్థితి అంటూ కూడా ప్రధానంగా ప్రకటించారు. ఇందులోని బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్సీ మాధవ్ అన్న అంశాన్ని కూడా ఇందులో కూడా ఆంధ్రజ్యోతి ప్రకటించింది. ఒకసారి మనం చూసినట్టే కోవిడ్ వార్డులు దారుణంగా ఉన్నాయి, పివిఎస్ మాధవ్ ఎమ్మెల్సీ అని కూడా ప్రశ్నించారు. ఒకసారి ఆయన ఏమన్నారు, ఒకసారి ప్రాక్టికల్ గురించి ప్రయత్నించేద్దాం. మరి ఏ విధంగా ఆంధ్రజ్యోతి ప్రశ్నించింది ఒకసారి చూద్దాం. ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వార్డులు చాలా దారుణంగా ఉన్నాయి, అనస్థీసియాల కొరత వల్లే వెంటిలేటర్లు వాడడం లేదు, డాక్టర్లు రోగుల దగ్గరికి వెళ్ళి చూడడం లేదు, వారు ప్రైవేట్ ఆసుపత్రులు ఒప్పందం చేసుకొని ఇక్కడ డ్యూటీ అయిపోగానే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పనిచేసుకుంటున్నారు. 4 రాళ్ళు సంపాదించుకోవడానికి ఇదే మంచి సమయంలో కొందరు వైద్యులు పనిచేస్తున్నారు. కరోనాతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే మంచి వైద్యం అందుతుందనే నమ్మకం తగ్గిపోయిందంటూ కూడా పివిఎల్ మాధవ్ ఎమ్మెల్సీ మాధవ్ అన్న అంశాలను ప్రధానంగా ఆంధ్రజ్యోతి కూడా తన సిటీస్లో వార్త అయితే ప్రకటించారు. పక్కన వరకు వార్త చూసుకోవచ్చు, అప్రమత్తతో బ్లాక్ ఫంగస్కి చెక్ అంటూ కూడా ప్రధానంగా బ్లాక్ ఫంగస్ సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతి కూడా తన సిటీస్లో అయితే ప్రకటించింది. ఒకసారి వార్త చూసుకుంటే అప్రమత్తతో బ్లాక్ ఫంగస్కి చెక్, కోవిడ్కి చికిత్స అందించే సమయంలోనే జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు, బ్లడ్ షుగర్ లెవెల్స్ని ప్రతిరోజు పర్యవేక్షించడం, అవసరమైన మేరకు మాత్రమే స్టెరాయిడ్స్ వినియోగించడం, ఆక్సిజన్ థెరపీలో శుభ్రమైన స్టెరాలజీ చేసిన నీటిని వినియోగించడం అవసరం, హై రిస్క్ గ్రూప్కి చెందిన వారు జాగ్రత్తగా ఉండాలి, లక్షణాలు కనిపించిన వెంటనే మేల్కోవాలంటూ కూడా డాక్టర్ ఎస్కే అప్పారావు ప్రముఖ ఈఎన్టీ వైద్యులు అన్న అంశాన్ని, అలాగే మరొక డాక్టర్ సూర్యప్రకాష్ ఈఎన్టీ వైద్య నిపుణులు వైద్యులు చెప్పిన అంశాన్ని కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతి కూడా తన సిటీస్లో అయితే ప్రయత్నించి ఒకసారి వైద్యులు ఏమన్నారు ఒకసారి మనం చూసుకుంటే డాక్టర్ సూర్యప్రకాష్ ఈఎన్టీ వైద్య నిపుణులు, కరోనా బాధితుల్లో బ్లాక్ ఫంగస్ ఎక్కువగా కనిపిస్తుండడం గల శాస్త్రీయమైన కారణాలు తెలియాల్సి ఉంది, అధికంగా స్టెరాయిడ్స్
వినియోగించడం అన్నది ప్రధానమైన సమస్య అయితే రొమటోయిడ్ ఆర్థరైటిస్ అస్తమానం వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఏళ్ల తరబడి స్టెరాయిడ్స్ వినియోగిస్తూ ఉంటారు. వారెవరూ దీనికి భారాన్ని పడలేదు. కరోనా నుంచి కోలుకుంటున్న వారిలో ఈ సమస్య ఎక్కువ కనిపిస్తున్నలోనే జింక్ ఎక్కువగా వినియోగించడం, ఆక్సిజన్ థెరపీలోనే ఫిల్డర్స్ పరిశుభ్రమైన నీటిని వినియోగించకపోవడం వంటి అంశాల కారణమవుతున్నట్లు కూడా అనిపిస్తుంది. బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించిన వెంటనే గుర్తించడం చాలా కీలకం అంటూ కూడా డాక్టర్ సూర్యప్రకాష్ ఈఎన్టీ వైద్య నిపుణుల అంశాన్ని కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతి కూడా తన సిటీడీస్లో అయితే ప్రయత్నించింది. మరొక వార్త మనం చూసినట్లయితే సచివాలయం సిబ్బంది ఇష్టా రాజ్యం అంటూ కూడా ప్రధానంగా మరొక వార్త కూడా ఆంధ్రజ్యోతి అయితే తన సిటీడీస్లో అయితే ప్రయత్నించారు. ఒకసారి వార్త చూసినట్లయితే విధులకు సక్రమంగా హాజరు కాని వైనం, సచివాలయం సిబ్బంది ఇష్టా రాజ్యం, వంతుల వారీగా రాక నగరమయ్యే అకస్మిక తనిఖీలతో వెలిగి చూసిన వాస్తవాలు, అధికారులు పర్యవేక్షణ లేకపోవడమే కారణమా అంటూ కూడా క్వశ్చన్ మార్క్ పెడుతూ కూడా వార్త అయితే ప్రయత్నించారు. మేయర్ తనిఖీలో బయటపడిన లొసుగులు అంటూ కూడా ప్రధానంగా ఆ అంశాన్ని కూడా ఆంధ్రజ్యోతి అయితే ప్రయత్నించింది. ఒకసారి వార్త మనం చూసినట్లయితే సిబ్బంది పనితీరుపై వరుసగా ఫిర్యాదులు వస్తుండటంతో మేయరీ గొలగాని హరి వెంకట కుమారి నెల 3న జోన్ 4 పరిధిలోని 28వ వార్డులోని 167 నెంబర్ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ సగం మంది సిబ్బంది మాత్రం విధుల్లో ఉండగా అందరూ హాజరైనట్టు రిజిస్టర్లో సంతకాలు ఉన్నాయి. మిగిలిన వారిని గురించి ఆరా తీయగా 4 సెలవు పెట్టారని సిబ్బంది బదులిచ్చారు. సెలవు చీటీలు ఎక్కడని ప్రశ్నిస్తే నీళ్లు నమ్మలేరు. అదేవిధంగా ఈ నెల 22న 38వ వాటిలోని కూడా వేలంపేట సచివాలయానికి మేయర్ తనిఖీ చేయగా అక్కడ 4 విధుల్లో ఉన్నారు. మిగిలిన వారి గురించి అడిగితే అవి సమాధానాలు వచ్చాయి. దీంతో అధికారులు అనుమతి లేకుండా విధులకి గైరాజరుత సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్ టు ఆశాజ్యోతి మేయర్ ఆదేశించారు. అయినప్పటికీ ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీనిపై అధికారుల వద్ద ప్రస్తావించగా సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్టు తెలియగానే రాజకీయ నేతల వద్దకు వెళ్ళి ఒత్తిడి చేస్తున్నారని కూడా నిట్టూరుస్తుండడం కూడా గమనార్హం అంటూ కూడా ప్రధానంగా సచివాలయం సిబ్బంది ఇష్టారాజ్యం అంటూ కూడా ప్రధానంగా ఈ వార్త కూడా ఆంధ్రజ్యోతి తన సిటీడీస్లో అయితే ప్రయత్నించారు. మరొక వార్త చూసినట్లయితే అడవివరం సొసైటీలో గోల్డ్ మాల్ అంటే కూడా క్వశ్చన్ మార్క్ పెడుతూ కూడా ఆ వార్త అయితే ప్రయత్నించారు. అడవివరం సొసైటీలోని గోల్డ్ మాల్ రికార్డు ట్యాంపరింగ్ చేసినట్టు ఆరోపణలు. సహకార శాఖ అధికారి ఫిర్యాదుతో గోపాలపట్నం స్టేషన్లోని కేసు నమోదు అంటూ కూడా పూర్తిగా వివరాలు ఒకసారి మనం చూసుకుంటే నగరంలోని అడవివరం కోఆపరేటివ్ సొసైటీ రికార్డు ట్యాంపరింగ్ జరిగినట్టు ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. సహకార శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేయడంతో వ్యవహారం బయటికి పొక్కింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం సొసైటీకి చెందిన 2 కోట్ల రూపాయలను పాలకవర్గ నగరంలో గల మరో క్రెడిట్ సొసైటీ డిపాజిట్ చేసింది. అయితే సొమ్మును సకాలంలో వెనక్కి తీసుకోలేదని చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో డిపాజిట్పై పాలకవర్గం సర్చార్జ్ చెల్లించవలసి ఉంటుందంటూ కూడా అడవర సొసైటీకి సంబంధించిన గోల్మాల అంశానికి సంబంధించిన ప్రధానంగా ఆంధ్రజ్యోతి కూడా తన సిటీడీస్లోని వార్త అయితే ప్రచురించింది. ప్రధానంగా అన్ని తెలుగు దినపత్రికల్లో ప్రచురించిన వార్తలన్నీ కూడా ప్రేక్షకులకి వివరించే ప్రయత్నం అయితే చేశాం. ప్రధానంగా మరొక అంశం ఈరోజు మనం చర్చించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఆక్సిజన్ బ్యాంక్ని అయితే నిన్న ఆయన ప్రారంభించారు. పూర్తిగా కూడా మెగాస్టార్ నిన్న చేసిన బ్యాంక్ ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభాన్ని కూడా అందరూ కూడా హర్షించదగ్గ వహిస్తాయి. అయితే కొంతమంది అయితే దీన్ని కొంతమంది మాత్రమే పనిగట్టుకొని అటు పోస్టింగ్లు కానీ కామెంట్ రూపంలో కూడా కొంతమంది దీన్ని విమర్శలు చేస్తున్న పరిస్థితులు కూడా నిన్న మనకైతే కనిపించాయి. అంటే ఇది ఎప్పుడో చేయాలి, ఇప్పటివరకు ఎందుకు చేయలేదంటూ కూడా చాలామంది కూడా అనేక మంది కూడా పోస్ట్ చేస్తున్నారు. అంటే కొంతమంది పోస్ట్ చేస్తున్న పరిస్థితి దీనికి వైజాగ్ లోకల్ నుంచి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి అనే నాకు వ్యక్తి కూడా ఒక మనిషి అని కూడా మనం కూడా గుర్తించాలి. ఆయనకు కూడా వయసు చూసుకుంటే 60+ కూడా ఆయన చూడమని చెప్పాలంటే కరోనా వైరస్ సోకినట్టునా కూడా వాళ్ళ ఇంట్లో కూడా కరోనా భారాన్ని పడిన వాళ్ళు కూడా మనం చూసాం. ముందుగా అసలు ఈ కరోనా వైరస్కి అసలు ఈ వైరస్ అంటే ఏంటి అని తెలుసుకోవడానికి కూడా కొంతగా సమయం పట్టే అవకాశం ఉంటుంది. అంటే వైరస్ సంబంధించిన వ్యాక్సినేషన్ ఏమైనా వచ్చిందా, ఎలా తగ్గించుకోవాలి ఏంటి అంటే కూడా చిరంజీవితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా చూసుకోవాలి. అలాగే ఆయన నమ్ముకున్న అభిమానులు ఎంతోమంది ఉన్నారు. అలాగే సినీ కార్మికులు కూడా కొన్ని వేల మంది సినీ కార్మికులు కూడా మెగాస్టార్ చిరంజీవి నమ్ముకొని ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చూసుకోవాల్సిన అవసరం కూడా ఆయన మీద ఉంది. వాళ్ళందరినీ చూసుకుంటూ రావడానికి కూడా కొంతగా సమయం పట్టే ఉంటుంది. అయితే కొంతమంది విమర్శలు చేస్తున్నారు, ఈ పని ఎప్పుడో చేయాలి, ఇప్పుడు ఎందుకు చేయలేదు. ఖచ్చితంగా కూడా చేసిన పనిని, సేవ చేసిన ప్రతి పనిని కూడా ఖచ్చితంగా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. నిన్న మనం చూసుకోవచ్చు ఆక్సిజన్ ఈ సిలిండర్లు ముందే ఎందుకు పంపలేదు అనుకుంటూ ఆక్సిజన్ సిలిండర్లు దేశంలోనే కూడా రాష్ట్రంలోనే కూడా ఎక్కడా కూడా లేని పరిస్థితి మనం చూసాం. ఆంధ్ర రాష్ట్రం కూడా ఒడిశా నుంచి కూడా నేటికి కూడా ఆక్సిజన్ సంబంధించిన సిలిండర్లు తెప్పించుకుంటున్న పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం కూడా దేశాల నుంచి కూడా తెప్పించుకుంటున్న పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే నిన్న ఏదైతే ఆక్సిజన్ బ్యాంక్ నేను చిరంజీవి ప్రారంభించారో అది నిన్న రాత్రి ఆయన అనుకుంటే జరిగేది కాదు. ఖచ్చితంగా ఏ రోజైతే ఆక్సిజన్ సిలిండర్లకి కొరత ఉంది అని తెలిసి ఆ రోజే చిరంజీవి దాన్ని పెట్టాలని భావించి ఉంటేనే నిన్నటికీ ఆ కార్యరూపం దాల్చి ఉంటుందని కూడా ఖచ్చితంగా మనం భావించవలసి
చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే దీన్ని ఖచ్చితంగా కూడా ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా సేవ చేస్తే ఖచ్చితంగా కూడా వాళ్ళని అభినందించాలి. నాలుగు గోడల మధ్య ఉండి మనం పోస్ట్ పెట్టేస్తావదు. ఒకసారి బయటకు వచ్చి మీరు కనీసం ఒక ఆక్సిజన్ సిలిండర్ కానీ ఒక మనిషికి ఒక రోజు అన్నం పెట్టండి. మీకు తెలుస్తుంది సేవ చేయడం అంటే ఏంటంటే సేవ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అవకాశం కూడా ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కూడా రావాలి. ఖచ్చితంగా కూడా అంటే ఒక మెగాస్టార్ చిరంజీవి అనే కాదు, సేవ చేసిన ఎంతో మంది ఉన్నారు అందరికీ కూడా మనం ఈరోజు అభినందనలు చెప్పాల్సిన పని ఉంది. ఒక మెగాస్టార్ చిరంజీవి అయి ఉండొచ్చు, సోను సూద్ కూడా ఎన్నో సేవలు చేశారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన స్థాయిలో ఉన్నంత వరకు కూడా విరాళాలు ఇచ్చారు, అలాగే రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కూడా తన సొంతంగా ప్రగతి భారతి ఫౌండేషన్ ద్వారా 300 ఆక్సిజన్ బెడ్లు విశాఖలో ఏర్పాటు చేశారు. అలాగే మన రాజమండ్రిలో కూడా మనం చూసుకున్నట్టయితే జగ్గారెడ్డికి సంబంధించిన ఫౌండేషన్ నుంచి కూడా ఎన్నో ఆక్సిజన్ బెడ్లు కూడా ఏర్పాటు చేస్తారు. అంటే ఒక్క మెగాస్టార్ చిరంజీవినే కాకుండా అన్ని జిల్లాల్లో కూడా రాజకీయ నాయకులు కానీ వివిధ అన్ని సంఘాలు కానీ సొసైటీలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవరికి తోచినంత వారి స్థాయిలోని సేవలు చేస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అభినందించాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి రాంగ్ పోస్టులు పెట్టి వాళ్ళని విమర్శించుకుంటా కూడా సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని అభినందించండి. అలాగే ఎవరైనా సేవ చేయాలనుకున్న వాళ్ళు కూడా ప్రోత్సహించాలంటే కూడా వైజాగ్ లోకల్ న్యూస్ కూడా ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తుంది. ఇది ఈరోజు సంబంధించిన టాక్ షో కార్యక్రమం సంబంధించిన వివరాన్ని కూడా పూర్తి వివరించి మళ్ళీ రేపు ఇదే సమయానికి వైజాగ్ లోకల్ న్యూస్ మార్నింగ్ టాక్ షో కార్యక్రమంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.